దాదాపు హిందూపూర్ పార్లమెంట్లో 2,40,000 మంది మా వాల్మీకి ఓటర్లు ఉన్నాము. కాబట్టి మేము మాకు జనాభా ప్రాతిపదికన అయితేనేమి ఈ సత్యసాయి జిల్లాలో హిందూపూర్ పార్లమెంట్లో ఇంతకుముందు ఎప్పుడు కూడా వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు. కాబట్టి ఇంతకుముందు అనంతపూర్ పార్లమెంట్కే ఎక్కువ వాల్మీకులకు అవకాశం కల్పించడం జరిగింది. దయచేసి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియజేయడం ఏమంటే, మాకు ఒక్కసారి సత్యసాయి జిల్లాలో హిందూపూర్ పార్లమెంట్లో ఒకసారి జనాభా ప్రాతిపదికన వాల్మీకులకు అవకాశం కల్పించాలని కోరుచున్నాం. అదేవిధంగా పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో తెలుగుదేశం పార్టీకి వాల్మీకులకు చాలా తేడా ఉంది. తెలుగుదేశం వైపు దాదాపు 80% తెలుగుదేశం వైపు మద్దతుదారులుగా ఉన్నారు వాల్మీకులు. కేవలం 20-25% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. మనకందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ మంది వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం జరిగింది. దాదాపు ఒక ఎమ్మెల్యే తావునింటి అయితేనేమి, ఎమ్మెల్సీ తావునింటి అయితేనేమి, అటునింటి ఒక 20 పోస్టులను రాజకీయ ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా 2024వ సంవత్సరంలో సాధారణ ఎలక్షన్లలో మా వాల్మీకులను అటువైపు తిప్పుకుంటే దానికి ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి వాల్మీకుల ఓటు శాతాన్ని, ఓటర్లను మన వైపునే మలుచుకునే దానికోసం మాకు కూడా హిందూపూర్ పార్లమెంట్లో ఎక్కడన్నా కానీ 7 నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీ సీటు, హిందూపూర్ పార్లమెంటు సీటు ఇవ్వాలని మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారిని, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు అందరి తరఫున మాకు దయచేసి మా విన్నపాన్ని మన్నించి హిందూపూర్ పార్లమెంట్ సీటు, అదేవిధంగా హిందూపూర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సీటును కేటాయిస్తే అటువైపునున్నటువంటి వాల్మీకులను కూడా కొంతమందిని ఇటువైపు తిప్పుకొని 2024 ఎలక్షన్లో సాధారణ ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ విజయానికి మేమందరూ కృషి చేస్తాం. కాబట్టి మా విన్నపాన్ని ఆలకించి మాకు ఖచ్చితంగా అధ్యక్షులు వారు, అధిష్టానము మాకు ఒక MP సీటు, ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తారని తెలియజేసుకుంటున్నాం.